బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థుల అత్యంత ప్రతిభను కనబర్చిన మెరుగైన ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని కీసర స్పందన బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి మార్కులతో 435 ప్రతిభను చాటింది, మరియు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బొద్దుల అజయ్ 457, బైరి హృద్యా 453, మరియు సిఈసి విభాగంలో అమిష అల్మాస్ 439, మరియు ద్వితీయ సంవత్సరం సిఈసి విభాగంలో రాహుల్ రావు 967, మరియు బైపీసీ విభాగంలో ఈడ లక్ష్మీ ప్రసన్న 938 సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అలంకే శ్రీనివాస్ పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు, మరియు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది. I got 435 out of 440 in IBE examinations 2024. Thank you so much for our parents and my parents and our Gayatri Junior College. This achievement is possible with my Gayatri Junior College. They supported me and encouraged me so much to score good marks in IBE examinations. They conducting everyday online classes and they need MCET coaching. They giving coaching and they conducting online exams daily. I will score good marks in second year also. I will never forget that our faculty dedicated their precious time for us to score good marks in IBE examinations. Thank you. Budhavaram rojuna intermediate public examinations phalithallo Gayatri Junior Kalashala Pedapelli nunchi vidyarthulu rashtra sthayi markulu iskaravadam jarigindi. Dantlo YPC vibhagamlo 440 మార్క్స్ గాను 435 మార్క్స్ తీసుకొచ్చి కీసర స్పందన స్టేట్ ర్యాంక్స్ తీసుకురావడం జరిగింది. అమ్మాయికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంపీసీ విభాగంలో 457 బి అజయ్, అదేవిధంగా ఇంకా ఎంపీసీలో బి విద్య 453 మార్క్స్, వెంకటసాయి 439, ఏ కనిష్క 437 మార్క్స్ ఎంపీసీ విభాగం నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో సిఈసి విభాగం నుంచి 967 మార్క్స్ రాహుల్ రావు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బైపీసీ విభాగం నుంచి 938 మార్క్స్ ఈ లక్ష్మీ ప్రసన్న, బైపీసీ నుంచి సైదా బేగం 924 మార్క్స్ తీసుకొచ్చేసి ఉత్తమ ఫలితాలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు తీసుకొచ్చినటువంటి విద్యార్థులందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే ఎంసెట్ కానీ నీట్ కానీ ఫలితాల్లో, అదేవిధంగా వీళ్ళ ఉన్నత విద్యలో కూడా చక్కగా రాణించాలని నేను వారిని ఆశీర్వదిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ యొక్క ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.